హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే కొత్త సీజన్ వచ్చింది మన వెబ్ సిరీస్ నుంచి, దాంది ట్రైలర్ అయితే వచ్చింది. అసలు నా ఫేవరెట్ యాక్టర్ యూట్యూబర్ సింగర్ ఏమని అనుకోండి మీరు, ఒకవేళ యూట్యూబ్ లైక్ 2016-2017 అప్పటి నుంచి ఫాలో అయితే, లైక్ యూట్యూబ్ గానీ చూస్తే భువన్ బమ్ అనే పేరు తెలియకుండా ఎవరు ఉండరు. సో అసలు భువన్ బొమ్మ అనేది అసలు బీబీకి వైన్స్ కానివ్వండి అన్న ఛానల్ కానివ్వండి, అసలు యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, అసలు వేరే లెవెల్ ఉంటుంది. మేమైతే పర్సనలీ పెద్ద ఫ్యాన్, ఎందుకంటే మేము ఫస్ట్ నుండి చూస్తుండే ఆయన వీడియోస్. అండ్ కలిసినాం కూడా మీరు ఫోటో కూడా పోతే ఒకసారి వెనకాల వస్తారు చూడండి. సో ఆ కలిసినాం కూడా అసలు అదొక డిఫరెంట్, వేరే ఎక్కడో ర్యాండమ్ గా కలిసి. సో అట్లా అండి, ఇప్పుడైతే అసలు లాస్ట్ ఇయర్ ఒక సిరీస్ వచ్చింది తాజా ఖబర్ అని, ఇది హాట్స్టార్లో వచ్చింది. హాట్స్టార్లో వచ్చింది, క్లిక్ అయింది అంటే లైక్ బాగుంటుంది, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. అంటే అసలు నేను తాజా ఖబర్ కూడా ఎప్పుడు ఇట్లా కామెడీ యాక్టింగ్ చేయడం చూసినాం కానీ ఇట్లా ప్రాపర్ యాక్టర్ రోల్ అన్నట్టు చూడలేదు. డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీంట్లో అట్లా సిరీస్ లో అయితే యాక్టింగ్ క్రేజీ చేస్తాడు, ఇచ్చి వాడేస్తాడు. మళ్ళీ నాకు తెలిసి తెలుగులో కూడా ఉంది అనుకుంటా, ఒకవేళ కాకపోయినా తెలుగులోనే చూడండి, బాగుంటుంది లైక్ హిందీ కాకపోయినా. సో ఇదైతే ఇప్పుడు సీజన్ 2 అయితే వచ్చేసింది. సో సీజన్ 2లో ఎట్లుందో ఏముందో మనకైతే తెలియదు. సీజన్ 1లో ఏమవుతుంది అంటే జస్ట్ ఒకటి ఫోన్ సంథింగ్ దొరుకుతుంది, వరదానం దొరికినట్టు ఒక ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ ఫ్యూచర్ తెలుస్తుంటా ఏమైతుండే ఫ్యూచర్ లో, అంటే సపోజ్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఇండియా గెలుస్తుంది అని వచ్చేస్తుంది ఆల్రెడీ. అట్లా సర్లీ ఎంత ఉంటుంది అది. సో అట్లా ఉంటాయి, వీడు అది యూజ్ చేసుకుని ఇక బెట్టింగ్ చేసి అది చేసి పైసలు సంపాదిస్తాడు అనమాట. సో ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు సీజన్ 1లో, వెళ్ళిపోయి ఎండింగ్ లో ఏమైతుంది ఇట్లా ఫోన్ కి ఏం మెసేజ్ వస్తుంది, వస్యా మారా గయా హే అని వస్తుంది. వస్యా ఎవరు? వీడే వస్యా. సో వీడు చచ్చిపోయిండు అని వీడికి న్యూస్ ఇట్లా అనిపించగానే వీడు మెంటలో అయిపోతాడు, అక్కడ స్టాప్ చేసేస్తాడు. సో ఇప్పుడు మళ్ళా సీజన్ 2 అయితే వస్తున్నది, అది ఎట్లుంటదో ఏమో అసలు ఏమైతుందో. మనమైతే September 27th వస్తుంది అంట, ఆ రోజు మన దేవరం ఉంది. అండ్ లెట్స్ సీ, ఫస్ట్ అయితే మనం ట్రైలర్ చూసేద్దాము. లెట్స్ గో గైస్. మేరే కో వర్దానే, మేరే కో హర్ ఖబర్ వక్త్ సే పహలే మిల్తి హై. తేరా వర్దాన, తేరా శ్రాప బన్ గయా వసంత. ఏక్ దిన్ కోయి లుక్కా గోలీ మార్ కే చలా జాయేగా. హర్ ఖబర్ హోనే సే పహలే పతా చల్ జాతీ నా. హై నా వర్దాన తేరే పాస్? నహీ మేరే పాస్ పైసా హై ఔర్ నహీ కోయి వర్దాన హై. సచ్ బోల్ దేనా, వర్దాన్ అటక్ గయా, తాజా ఖబర్ ఆనా బంద్ హో గయా. ఆహా ఐపేనా పెహలే జిధర్ హార్ట్ డాల్తా హూ, ఈ పాట లే భేజ్ జిధర్ హార్ట్ డాల్తా హూ, సలా సండాస్ నికల్తా హూ. కుత్తే కే ఛక్కే మే జిందగీ మే సిర్ఫ వర్దాన్ కా నహీ హోతా, కిస్మత్ భీ అచ్చీ హోనీ చాహియే. లగ్తా హై తుమ్హారీ లక్ష్మీ నారాజ్ హై తుమ్ సబ్ భూల్ జాతే నా. భూల్ గయి तेरे को भी आयो पैसा खाओ पैसा दे रहे आए थोरे ले जा तेरे बोलने पे जिन लोगों ने पैसा लगाया और जो हार गए उनमें से एक नाम था यूसुफ अख्तर. कहते हैं कि मां-बाप के पापों का गाय जाफरी को बच्चे ना करना पड़ता है, लेकिन अंदर प्रॉपर एक्टर्स ने एड्रेस में होता जॉइन वासन द गॉड 500 करोड़ 500 करोड़ ये चैप्टर ऑफ डेस्टिनी में था. अब हम किडनैपिंग करेंगे, ये सब गलत है. ये सब सही गलत उनके उसूल हैं जिनके पेट भरे हुए हैं. ये भूखे और बर्बाद लोग इन सब चक्रों में पड़ गए ना तो मर जाएंगे. मर भी नहीं सकते. जब कांड लगी होती है बहुत गहरी बात कर देते हो महबूब भाई. క్యారెక్టర్స్ బాగానే పెట్టింది కదా, లైక్ ప్రొడక్షన్ పెరిగింది చాలా చాలా కదా సీజన్ 1కి కంపేర్. ये बीच एक जगह है गरीबी, मेरे को उधर से बाहर निकलने का है. वो सुन जे सा ताजा खबर सीजन 2. ఓకే, ఫస్ట్ సీజన్ లా అంటే లైక్ గ్రౌండ్ లెవెల్ ఉంటుండే, లైక్ మంచిగా ఉండే, లైక్ అంటే ఉండే అనుకోండి ప్రొడక్షన్ లెవెల్స్, కానీ దీంట్లో ఇంకా డబల్ అయినట్టు అయితే అర్థమైంది. లేదైతే ప్రాపర్ మనీ పెట్టి తీసిన సిరీస్ గా అంటే లైక్ ఎంత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూసి, అసలు చాలా మంది క్యారెక్టర్స్ చాలా యాక్టర్స్ ని పెట్టిండు. ఇంకా లెట్స్ ఇక మూవీ ఎట్లుండో, అసలు నచ్చి వెబ్ సిరీస్ ఎట్లుండో చూడాలి ఆ సీజన్ వల్ల.
లెట్స్ సీ గాయ్స్, దట్స్ ఇట్ గాయ్స్. మనకి ఇంకా ఏంటంటే యూట్యూబ్ లో వీడియోస్ పెడతలేడు ఇక, అసలు 1 ఇయర్ అవుతుంది ఇక. భువన్ బాంబ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి కింద పక్క. సో దట్స్ ఇట్ గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద వీడియో. ఎప్పటికైతే బై బై బై.